సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మండలం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల మాంబ 581వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రజాపతి మాట్లాడుతూ, మొల్ల మాంబ చరిత్ర కుమ్మరులకు గర్వకారణంగా ఉంది అని అన్నారు. మొల్ల మాంబ రామాయణం సంస్కృతంలో నుంచి తెలుగులోకి అందరికీ అర్థమయ్యే రీతిలో 5 రోజుల్లోనే రచించడం జరిగింది అని తెలిపారు. మా కులంలో మొల్లమాంబ కవి పుట్టడం మేమంతా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కవయిత్రి మొల్లమాంబను ఎంతో మనస్ఫూర్తిగా తీసుకుని ఆమె బాటలో నడవాలి అని అందరూ కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల అధ్యక్షులు నాగపురి బాబు, ప్రజాపతి ప్రధాన కార్యదర్శి తోవల యాదగిరి, ప్రజాపతి సిద్దిపేట జిల్లా కోశాధికారి నాగపురి రమేష్, ప్రజాపతి గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కుకునూరు సత్యనారాయణ, ప్రజాపతి మండల కోశాధికారి నాగపురి మహేష్, ప్రజాపతి మండల గౌరవ అధ్యక్షులు కొలి చెల్మే మల్లేశం, ప్రజాపతి సహాయ ప్రజాపతి మండల గౌరవ అధ్యక్షులు కొలి చెల్మే మల్లేశం, ప్రజాపతి సహాయ కార్యదర్శి కృష్ణ ప్రజాపతి, మాజీ మండల అధ్యక్షులు యాదగిరి ప్రజాపతి, మల్లేశం ప్రజాపతి, మండల యూత్ అధ్యక్షులు నాగపురి చందు ప్రజాపతి, క్యాసారం చంద్రం ప్రజాపతి, సింగాటం నాగులు ప్రజాపతి, నాగపూరి సిద్ధులు ప్రజాపతి, బయ్యారం మల్లేశం ప్రజాపతి, కర్ణాకర్ ప్రజాపతి, సాయి ప్రజాపతి సత్యనారాయణ ప్రజాపతి, కృష్ణ ప్రజాపతి, బాలచంద్రం ప్రజాపతి, గణేష్ ప్రజాపతి, స్వామి ప్రజాపతి, రాజు ప్రజాపతి, నరేష్ ప్రజాపతి, వాయుపుత్ర యాదగిరి ప్రజాపతి, మిట్టల్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు. అందరు ఒకసారి చూడండి ఫోటో. ఈరోజు గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి కుమ్మర్ల అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కవయిత్రి మొల్ల అని రచయిత్రి తొలి కవయిత్రిగా మన ఆమె జననం 1440, మరణం 1530, కీర్తి శతం 16వ శతాబ్దం. ఈరోజు 581వ జయంతి ఉత్సవాలు మండల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఆమె తెలుగు రామాయణం సంస్కృతంలో నుండి తెలుగులోకి 5 రోజుల్లో మార్చడం జరిగింది. ఇది మా కుమ్మలకు ఎంతో గర్వకారణం. ఈరోజు ఆమె జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మా కుమ్మాలందరూ ఇక్కడ ఇచ్చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.